రైట్ మనం బ్రేకింగ్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు పట్టాభి. అయితే పట్టాభికి సంబంధించి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కింది కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరైంది. ఇక టీడీపీ నేత పట్టాభి బెయిల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక. సుమిత్ర, బుధవారం నైట్ టీడీపీ నేత పట్టాభిరామ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఇవాళ 2 రోజుల నుంచి కూడా అతను బెయిల్ కోసం తెలుగుదేశం పార్టీ వర్గాలు చాలా ప్రయత్నం చేశాయి. ఎట్టకేలక కొద్దిసేపు క్రితము హైకోర్టు పట్టాభిరామ్ కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కూడా పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు పట్టాభింటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి కానీ అరెస్ట్ కావచ్చు, అతని దగ్గర వాంగ్మూలం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య కూడా జరిగాయని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే పట్టాభిరామ్ కి ఆ రోజే బెయిల్ తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎంతో ప్రయత్నం చేశాయి. కానీ ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత పోలీసులకి పట్టాభికి విచారించే అవకాశం ఇస్తూ కూడా హైకోర్టు వాళ్ళని కూడా విచారించే అవకాశం కల్పించింది. కొద్దిసేపు క్రితమే పట్టాభికి బెయిల్ మంజూరు చేసినట్టు కూడా హైకోర్టు ప్రకటించడం జరిగింది. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ రాధిక ఫర్ ద అప్డేట్స్.